नमस्ते वेलकम टू एसीटी न्यूज़ नेनु कल्पना बुलेटिन मुंदुगा हेडलाइंस విశాఖ ఉక్కును యదావిధిగానే కొనసాగించాలి కార్మిక సంఘాల నేతల డిమాండ్ జిల్లాలో తగ్గిన కరోనా కేసులు కాస్త ఊరట చెందిన అధికారులు ప్రజలు ఎల్జీ పాలిమర్స్ భూములు స్వాధీనం చేసుకోండి సిపిఎం నరసింగరావు డిమాండ్ బలవంతపు ల్యాండ్ పుల్లింగ్ వద్దు వెంటనే నిలుపుదల చేయాలని సిపిఎం డిమాండ్ శేషపాడుపు అవతారంలో శ్రీ జగన్నాథ స్వామి దర్శించి తరించిన భక్తజనం ఇక వివరాలకు వెళ్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 111వ రోజుకు చేరాయి. ఈ దీక్షా శిబిరానికి సిఐటియు నాయకులు సంఖ్యభావం తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని సిఐటియు నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఉక్కు పరిరక్షణ కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 111వ రోజుకి చేరాయి. శిబిరానికి సంఘీభావం తెలిపిన సిఐటియు మల్కాపురం జోన్ అధ్యక్షులు కె పెంటారావు మాట్లాడుతూ దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ శక్తులకు కట్టబెట్టాలని మోడీ ప్రభుత్వం చూస్తుందని కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాయడం మానేయాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఉండాలని చెప్పని 111వ రోజు దీక్షలనేది షిప్యార్డ్ కాంట్రాక్ట్ కార్మికులు ఈ దీక్షలో ఉన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చెప్పని కుట్రతో ఈరోజు నష్టాలు లాభాలతో సంబంధం లేకుండా గతంలో అయితే నష్టాలు వస్తున్న పరిశ్రమల్ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పని చెప్పాడు. ఇప్పుడు నష్టాల సంబంధం లేకుండా నష్టాలతో సంబంధం లేకుండా ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి చూస్తున్నారు. ఇప్పటికే ఈ స్టీల్ ప్లాంట్ అనేది ప్రభుత్వం దయాదాక్షిణ్యం కాదు. ఈ స్టీల్ ప్లాంట్ పెట్టాలని చెప్పని పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగిన తర్వాత 32 మంది ప్రాణదానం చేసిన తర్వాత ప్రభుత్వం దిగివచ్చి ఈ స్టీల్ ప్లాంట్ అనేది పెట్టడం జరిగింది. ఈ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు లేకపోవడం వల్ల దీనికి నష్టాలు వస్తున్నాయి తప్పిస్తే సొంత గనులను కేటాయిస్తే కంపల్సరీగా లాభాల్లో ఉంటుంది. ఇప్పటికే ఈ పరిశ్రమ ఈ మధ్యకాలంలో నష్టాలు రాకుండా మళ్ళీ వీళ్ళ తాలూకా ఉత్పత్తిని డెవలప్మెంట్ చేయడం జరిగింది. అలాగే ఈ మధ్యకాలంలో కరోనా వచ్చింది. ఈ కరోనాకి సంబంధించి కూడా స్టీల్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఆక్సిజన్ అనేది సరఫరా చేశారు. ఆ విధంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉంటేనే మిగతా పరిశ్రమలకు కానీ మిగతా రాష్ట్రాలకు కానీ ఏదైనా సరే లాభాలు సహాయం చేస్తారు. అదే ప్రైవేట్ కంపెనీలు ఉంటే ఎక్కడా కూడా లాభాలు ఏమి చేయరు. అలాగే ప్రభుత్వ రంగం ఉండడం వల్లే మిగతా సంపద అనేది పెరుగుతుంది. ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే వాళ్ళు యంత్రీకరణ పెట్టి కార్మికులు తగ్గించి ఉత్పత్తిని సాధించుకొని వాళ్ళ లాభాలు వాళ్ళు సంపాదించుకుంటే తప్పిస్తే పక్క వాడికి ఏ కష్టం వచ్చినా సరే పట్టించుకొని పరిస్థితి ఉంది. అందుకోసం ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉండాలి. ఆ విధంగా ఉంటేనే ఈ దేశంలో ఒకరికి సహాయం చేసుకుని ఆ విధంగా తోడ్పడాలని చేస్తారు. జిల్లాలో రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. పటిష్టంగా అమలు చేస్తున్న కర్ఫ్యూ మంచి ఫలితాలనే ఇస్తుంది. కేసులు తగ్గుతున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో జిల్లాలో కొత్తగా 179 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో బాధితుల సంఖ్య 1,51,257కు చేరింది. ఇప్పటి వరకు 1,48,849 మంది కోవిడ్ నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1,337 మంది కోవిడ్ ఆసుపత్రులు, ఇళ్లు, కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల వ్యవధిలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. మృతుల సంఖ్య 1,71కి చేరింది. పాజిటివ్ కేసుల తగ్గుదలతో గణనీయమైన మార్పులు వచ్చినప్పటికీ ప్రజలు అప్రమత్తంగానే ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
వైరస్ వేరియంట్లు మార్చుకొని దాడి చేసే అవకాశం ఉన్నందున వ్యాక్సిన్ తీసుకొని కోవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలని అధికారులు కోరుతున్నారు. స్టెరిన్ గ్యాస్ లీకేజ్ దుర్ఘటనలో 15 మందిని బలిగొన్న ఎల్జీ పాలిమర్ సంస్థకు కృష్ణపట్నంలో భూముల కేటాయింపు నిలుపుదల చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. విశాఖలో ప్లాంట్ భూములను స్వాధీనం చేసుకోవాలని కోరారు. విశాఖ వెంకటపురంలోని ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్ స్థానంలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాల తయారీ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు కొలిక్కి రావడంతో పాటు కృష్ణపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించాలనే ఆలోచన సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. నగర సిపిఎం కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ నరసింగరావు మీడియాతో మాట్లాడారు. 2020 మేలో ఎల్జీ పాలిమర్స్ స్టెరిన్ గ్యాస్ లీకేజ్ దుర్ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యమే కారణంగా పేర్కొన్నాయని అటువంటి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రస్తుతం ఉన్న కంపెనీ ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీకి అనుమతించడం అంటే ఆ ప్రాంత ప్రజల ప్రయోజనాలకు తీవ్ర హాని చేసేనట్టేనని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా కృష్ణపట్నంలో భూములు కేటాయించడం అంటే ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యానికి లొంగిపోయినట్లు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి ప్రస్తుత ఎల్జీ పాలిమర్స్ భూములను స్వాధీనపరచుకుని ప్రభుత్వ పెట్టుబడులతో ఉపాధి కల్పించే పరిశ్రమలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణపట్నంలో భూములు కేటాయించి ఆలోచన ఉపసంహరించుకోవాలని కోరారు. స్టెరైన్ లీక్ జరిగి 15 మంది ప్రాణాలు కోల్పోయి 14 మాసాలు అయింది. ఇంతవరకు ఆ బాధితుల్ని ఏమాత్రం పట్టించుకోలేదు. అలాగే వేల మంది దానివల్ల అనారోగ్యానికి గురైనటువంటి వారు ఉన్నారు. ఇప్పటికీ కూడా మంచాల మీద నుంచి లేనటువంటి ఓ సైంటిస్ట్ కమలాకర్ అని అన్ని వీడియోల్లో కూడా మీడియాలో చూపించారు. అలాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఈరోజు కూడా బాధపడుతున్నారు. వాళ్ళ కనీసం వైద్య పరీక్షలు అనేది చేయించలేదు. అట్లాగే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి అలాగే యాజమాన్యం యొక్క నిర్లక్ష్యానికి గురై ఈరోజు వైద్యానికి కూడా నోచుకోలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కృష్ణపట్నం కారిడార్లో మరో స్థలం కూడా ఇవ్వబోతా ఉన్నారు. అంటే డబల్ ధమాకా, రెండు ప్రయోజనాలు ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యానికి ఎలా కల్పిస్తారు, ఇంత దుర్మార్గం చేసినటువంటి కంపెనీకి ఎలా ఇస్తారు. ఎల్జీ కంపెనీ కానీ యూనియన్ కార్బైడ్ భూపాల్లో 3,500 మంది ప్రత్యక్షంగా అప్పుడే చనిపోయారు. తర్వాత 8,000 మంది చనిపోయినటువంటి ప్రమాదంని 35 ఏళ్ళైంది. ఈరోజుకి కూడా ఆ యాజమాన్యం అలాగే ఉంది. ఇళ్ళు అంతే, అందుకని మనుషులను పట్టించుకోరు. ఇళ్ళు ప్రభుత్వాలను కొనేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తారు. ఈ బహుళజాతి సంస్థలన్నీ కూడా గవర్నమెంట్లను కొనేసి ప్రజలకు తీరినటువంటి అన్యాయం, ద్రోహం అనేటువంటి చేస్తాయి. ఇట్లాంటి కంపెనీలు ఎటువంటి పరిస్థితులు అనుమతించరాదు. దాన్ని ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం. అట్లాగే ప్రజలు కూడా ఎల్జీ వస్తువులను బహిష్కరించాలని కూడా ప్రజానీకానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ల్యాండ్ పూలింగ్ ను వ్యతిరేకించి ఇప్పుడు అదే చర్యకు పూనుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం కార్యదర్శి లోకనాథం విశాఖ జిల్లాలో వేలాది ఎకరాలను రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు భూములను కబ్జా చేయడంపై రెండు ప్రభుత్వాలు వేరువేరు సీట్లు నియమించాయని, ఈ సిట్ విచారణలో విషయాలను నేటికీ బయట పెట్టకుండా తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. విశాఖ జిల్లాలో కబ్జాకు గురైనటువంటి భూములన్నింటినీ తీసుకుని పేదల ఇళ్ల స్థలాలకు ఉపయోగించాలని డిమాండ్ చేశారు. బలవంతపు ల్యాండ్ పూలింగ్ ను వెంటనే నిలుపుదల చేసి బెదిరింపు చర్యలతో లబ్ధిదారులతో సంతకాలు సేకరించారని చెప్పారు. జిల్లాలో ల్యాండ్ పూలింగ్ పేరుతో దళితులు, వృత్తిదారులు సాగు చేసుకుంటున్న భూముల్ని, వేలాది ఎకరాల భూమిని బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దీని మీద ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించారు. చివరికి హైకోర్టు దగ్గరికి వెళ్తే స్టే ఇచ్చారు. స్టే ఇచ్చినప్పుడు గౌరవ హైకోర్టు స్పష్టంగా చెప్పింది ఏంటంటే తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆ భూముల్లోకి వెళ్ళకూడదు అని ఇచ్చింది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారుల మీద ఒత్తిడి చేసి దాదాపు 4,000 మంది పైచిలకు భూముల్ని తీసుకుంటున్నట్టు వీళ్ళంతా అంగీకరించినట్లు చెప్పారు. ఇది పచ్చి దుర్మార్గమైంది. ఎందుకంటే కోర్టులో స్టే ఇచ్చింది. మనందరూ తెలుసు, అసెంబ్లీ సాక్షిగా విశాఖపట్నంలో మా మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి పలానాయన కేసు వేశారు, దానివల్ల ఇల్లు ఇళ్ళ స్థలాలు ఇవ్వలేకపోతున్నామని చెప్పారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేది మేము మొట్టమొదటి చెప్పదలుచుకుందాం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విశాఖపట్నంలో 150,000 ఎకరాల భూమి ల్యాండ్ ట్యాంపరింగ్ జరిగింది, పెద్దోళ్ళు ఆక్రమించుకున్నారని చెప్పారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం సిట్టేసింది, వైఎస్ఆర్ పార్టీ సిట్టేసింది. ఆ భూములు ఎందుకు తీసుకోవట్లేదు?
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 2013 భూసేకరణ చట్టం ఒకటి తీసుకొచ్చింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎవరైతే భూముల్లో ఉన్నారో వాళ్ళందరికీ మార్కెట్ రేట్ ప్రకారంగా నష్టపరిహారం ఇచ్చి తీసుకోవాలని. అది చేయదు. కానీ వీళ్ళేం చెప్తున్నారంటే ల్యాండ్ పూలింగ్ తీసుకుంటున్నాం మీకు 750 గజాలు 450 గజాలు 250 గజాలు ఇస్తామని చెప్తున్నారు. పచ్చి దుర్మార్గమైంది. ఒకవైపున హైకోర్టు స్టే ఇచ్చినప్పుడు ఉత్తర్వులు ఇవ్వకుండా వెళ్ళకూడదనంటే చెట్టు కొడతా ఉన్నారు, భయపడతా ఉన్నారు, ఎంఆర్ఓల ద్వారా భయపడుతున్నారు. ఇది ప్రభుత్వ భూమి, మా ఇష్టం వచ్చినట్లు వ్యవహారం చేస్తామని చెప్తున్నారు. ఇది పచ్చి దుర్మార్గమైంది. టౌన్ కొత్తరోడ్ సమీపంలో కొలువైన శ్రీ జగన్నాథ స్వామివారి రథోత్సవాల్లో భాగంగా 10 రోజుల పాటు స్వామివారి దశావతారాల రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇందుకోసం ఆలయ అర్చకులు స్వామివారిని రోజుకొక ప్రత్యేకత అలంకరణలో చేయనున్నారు. మంగళవారం నాటి శేషపాన్పు అవతారం నేడు బుధవారం అదే అలంకరణలో ఆలయ మండపంలో స్వామివారిని అర్చక స్వాములు భక్తులకు కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ దర్శన తీర్థ ప్రసాదాలు అందజేశారు. అవతారాల విశిష్టతను ఆలయ అర్చకులు వివరించారు. నా పేరు రాజగోపాల్ రెడ్డి అండి. నేను జగన్నాథ స్వామి ఆలయం ఈవోగా పనిచేస్తున్నాను. గత 10 రోజులుగా జరుగుతున్న జగన్నాథ స్వామి రథయాత్ర ఉత్సవాలు ఘనంగా వేడుకగా జరగడం, దానికి మీ మీడియా మిత్రులందరూ మాకు సహకారాన్ని అందించడం చాలా ఆనందంగా భావిస్తున్నామండి. తప్పకుండా ఫ్యూచర్లో కూడా మీ సహకారం మాకు అందించాలని కోరుకుంటూ సెలవు. శ్రీ జగన్నాథ స్వామి యొక్క రథోత్సవాలు అంగరంగ వైభవంగా ఈ 10 రోజులు కూడా జరిగాయి. ఈరోజు కూడా ద్వాదశ పర్వదినంగా స్వామివారు శేషశల్పంపై శయనించే విధంగా లక్ష్మీనారాయణ రూపంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. భక్తులు విశేషంగా స్వామివారిని నిన్న తొలి ఏకాదశి పర్వదినాన దర్శించుకున్నారు. ఈరోజు కూడా స్వామివారి యొక్క అవతార రూపాన్ని చూసి తరిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఈ జగన్నాథ రథోత్సవములు టర్నర్ చౌట్రీలో జరుగుతూ ఉండేవి. కోవిడ్ కారణం చేత దేవాలయ ప్రాంగణములోనే ఒక ప్రత్యేక మందిరముగా వేంచేపు చేసి స్వామివారి యొక్క రథోత్సవములు జరపడం జరిగింది. స్వామివారి రథోత్సవములు ఎక్కడ జరుగుతున్నాయి అనేది విషయాన్ని కూడా చాలామందికి తెలియకపోవడము, ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని టెలి మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాస్ అన్నీ కూడా ఈ యొక్క రథయాత్ర మహోత్సవములు జరుగుతున్నాయని చెప్పి ప్రజానీకానికి అందించారు. ఈరోజు ఇంత వైభవంగా రథోత్సవములు భక్తులు తరలివచ్చారు అంటే దానికి మీడియా ప్రతినిధులే కారణము. ఆ మీడియా ప్రతినిధులందరికీ కూడా దేవాలయం తరపున, దేవస్థానం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే శ్రీ జగన్నాథ స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు వారందరికీ కలగాలని చెప్పి స్వామివారిని కోరుకుంటున్నాం. మరికొద్ది రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. 1-2 రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. జిల్లాలో కరోనా ఉధృతి తగ్గిందని కాస్త ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలకు పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు కలవరపెడుతున్నాయి. కొత్తగా మంగళవారం మరో కేసు నమోదైంది. వీరు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా మొత్తం బాధితుల సంఖ్య 340కు చేరిందని వైద్య అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు కేజీహెచ్ వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుని 229 మంది కోలుకోగా మొత్తం మృతుల సంఖ్య 32కు చేరిందని వైద్య అధికారులు వివరించారు.
ప్రజారోగ్యానికి ఉద్దేశించిన ఓపెన్ జిమ్ పరికరాలు ఎండకి ఎండి వానకు తడిసి తుప్పి పట్టిపోతున్నాయి. ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో నిరుపయోగంగా పడి ఉన్న ఈ పరికరాలను చూసిన వారు అధికారుల నిర్లక్ష్య వైఖరిపై విమర్శలు గుప్పిస్తున్నారు. నగరవాసులు ఆరోగ్యం కాపాడుకునేందుకు వీలుగా జీవీఎంసీ ఎక్కడికక్కడ ఖాళీ స్థలాలు, పార్కుల్లో ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేస్తోంది. అందుకోసం భారీగా పరికరాలను రప్పించి కాంట్రాక్టర్ల ద్వారా వివిధ ప్రాంతాల్లో అమరుస్తోంది. కానీ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో కోట్లాది రూపాయల విలువైన జిమ్ పరికరాలు ఏడాది కాలంగా ఆరుబయటే వదిలివేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా అవి ఎండకు ఎండి వర్షానికి తడుస్తుండటంతో తుప్పు పడుతున్నాయి. వీటిని ఎక్కడైనా అమర్చినట్లయితే ప్రజలు వాటిని ఉపయోగించుకునేందుకు అవకాశం ఉండేది. కానీ అధికారులు ఎందుచేతనో దీనిపై దృష్టి సారించకపోవడంతో విలువైన పరికరాలన్నీ నిరుపయోగంగా మిగిలిపోయాయి. స్టేడియంలోకి వెళ్లేవారంతా వాటిని చూసి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నంలో ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సుమారుగా చిన్నపిల్లలు అలాగే పెద్దవాళ్ళు అంటే వాక్ టైంలో చేసినటువంటి విలువైనటువంటి వస్తువులు మున్సిపల్ కార్పొరేషను ఎటు కాకుండా అక్కడ వదిలేసింది. సుమారుగా కోట్లాది విలువ చేసినటువంటి ఆ విలువైన వస్తువులు ఇప్పటికి కూడా ఇప్పుడు మనకు విశాఖపట్నంలో చూసుకుంటే అనేక చోట్ల పార్కులు ఉన్నాయి, బీచ్లు ఉన్నాయి, బీచ్ల నుంచి విశాలమైన ప్రదేశాల్లో అవి పెట్టి అలంకరించవచ్చు. కానీ ఎందుకోసమో తెలియట్లేదు. సుమారుగా గత సంవత్సరాలు పైబడి కోట్లాది విలువ చేసినటువంటి యంత్రాలని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో పక్కన పెట్టడం అనేది చాలా దుర్మార్గం. ఎందుకంటే డబ్బేమీ గవర్నమెంట్ది కాదు, ప్రజల రూపాయి రూపాయి గవర్నమెంట్కి పన్నుల రూపంలో కడితేనే తప్ప ఆ డబ్బుని ఖర్చు పెట్టే అధికారం మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. ఎప్పటికైనా సరే అక్కడ ఉన్నటువంటి ఇందిరా ప్రియదర్శిలో ఉన్నటువంటి ఆ యంత్రాలని, ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా యోగా కావాలి, జిమ్ కావాలి, అన్నీ కావాలి, అందుకోసం యంత్రాలు తక్షణమే విశాఖ నగరంలో అన్ని ఏరియాల్లో కూడా పరిసర ప్రాంతాల్లో తక్షణమే అమర్చాలి. లేకపోతే ఇప్పటికే చాలామంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దాన్ని వెంటనే మీరు అక్కడి నుంచి ఖాళీ చేసి అన్ని చోట్ల కూడా ఉపయోగపడేటట్లు వినియోగించాలి. సుమారుగా గత 2 సంవత్సరాలు బట్టి ప్రజలకు ఎంతో ఉపయోగపడే ఎక్సర్సైజ్కి సంబంధించి పిల్లలకు కూడా, పెద్దవాళ్ళకే కాదు పిల్లలకు కూడా సంబంధించిన అనేక ఎక్సర్సైజ్ ఐటమ్స్ అన్నీ కూడా మొత్తం దాన్ని మన జీవీఎంసీ మున్సిపల్ స్టేడియంలో పడి ఉన్నాయి. అది బయట అలా పెట్టడం జరిగింది. అది ఎలాగే పాడైపోతున్నాయి. కాబట్టి మా తాలూకా సిఎఫ్టీ తాలూకా డిమాండ్ ఏంటంటే ప్రధానంగా ఇంపార్టెంట్ పార్కుల్లో అది కానీ మీరు మన ప్రభుత్వం కానీ లేకపోతే జీవీఎంసీ కానీ దాన్ని షిఫ్ట్ చేస్తే అది యూటిలైజ్ అవుతుంది. ఎందుకంటే ప్రాపర్గా అందరు పబ్లిక్ వాడవచ్చు, పిల్లలు ఆడవస్తులు వాళ్ళకు కూడా పనికి వస్తుందని చెప్పేసి మేము అపీల్ చేస్తున్నాం. ఎందుకంటే జీవీఎంసీ అథారిటీస్కి అందరికి కూడా ఏంటంటే అది యూస్లెస్గా అక్కడ పడి ఉంటాం కంట ఇంత పెద్ద సిటీలో అనేక పార్కులు ఉన్నాయి, దాన్ని ఆ ఫెసిలిటీని క్రియేట్ చేస్తే అది పర్పస్ సాల్వ్ అవుతుంది అని చెప్పేసి మేము అందరం కూడా కమిషనర్ గారికి అదేవిధంగా మన మేయర్ గారికి అపీల్ చేస్తున్నాం. సీఎం
జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు నేడు పనులతో సర్కారీ బడులు కొత్త రూపు సంతరించుకున్నాయి. ఒకప్పుడు కళావిహీనంగా దర్శనమిచ్చే ఈ పాఠశాలలు ప్రస్తుతం వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించేవిగా రూపుదిద్దుకున్నాయి. ఒకప్పుడు దుంపల బడులుగా పేరు పొందిన ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు నాడు నేడు పనులతో సరికొత్త హంగులను సమకూర్చుకున్నాయి. ఒకప్పుడు కనీస వసతులకు నోచుకోక విద్యార్థుల అడ్మిషన్లు లేక కళతప్పిన పాఠశాలలు నేడు సరికొత్త అందాలతో విద్యార్థులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఆయా గోడలపై విజ్ఞానదాయకమైన చిత్రాలతో ఆకర్షణీయంగా తయారయ్యాయి. పిల్లల దృష్టిని ఇట్టే ఆకర్షించేలా గోడలపై చక్కని చిత్రాలు కొలువుదీరాయి. పాఠశాలల తరగతి గదుల్లోనికి ప్రవేశించిన విద్యార్థులకు మరో ఆలోచన రానివ్వనంతగా ఎటు చూసినా వినోదంతో పాటు ఆలోచింపజేసే విజ్ఞానదాయకమైన చిత్రాలు ఆయా గోడలపై దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ నగరంలోని మధురానగర్ జీవీఎంసీ ఉన్నత పాఠశాల ఈ చక్కని కుడ్య చిత్రాలతో పిల్లలతో పాటు పెద్దలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తరగతి పాఠాల్లోని సైన్సు భౌగోళిక పాఠాలతో పాఠశాల గోడలను అందంగా చిత్రీకరించారు. సైన్స్లోని మానవ శరీరం, జీర్ణ వ్యవస్థ, కాలేయం, గుండె తదితర చిత్రాలతో పాటు సాంఘిక శాస్త్రంలోని భూగోళం, మ్యాప్ల బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి. పాఠశాల మొత్తం గోడల విస్తీర్ణంలో 3 నుండి 4 వేల చదరపు అడుగుల మేర గోడల్ని చిత్రాలతోనే నింపేశారు. విద్యార్థుల్లోని మేధస్సుకు పదును పెట్టడంతో పాటు వారి జ్ఞాపక శక్తిని పెంపొందింపచేయడానికి ఈ చిత్రాలు ఎంతో ఉపయుక్తమని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దేముడి బాబు ఏసీ న్యూస్కు చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నాడునేడు కార్యక్రమంలో భాగంగా మా పాఠశాల ఎంపికవడం జరిగింది. ఈ నాడునేడు కార్యక్రమంలో మా పాఠశాల గతంలో కంటే ఈ కార్యక్రమంలో రూపురేఖలు పూర్తిగా మారాయి. పాఠశాలకు విద్యార్థులు చదువుకోవడానికి చాలా ఉత్సాహంగా రావటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మా పాఠశాలలో శానిటేషన్ అయితేనేమి, అలాగే టాయిలెట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, బెంచెస్ కానీ, ఫ్యాన్లు, లైట్లు, ఎలక్ట్రిఫికేషను, అలాగే వాటరు, మినరల్ వాటరు ఇవన్నీ కూడా సదుపాయాలు కల్పించడం జరిగింది. అంతేకాకుండా వాల్ ఆర్ట్ కూడా ఆ పాఠశాల ప్రతి క్లాస్ రూమ్లో వాల్ ఆర్ట్ వేయడం జరిగింది. ఆయా క్లాస్ సంబంధించి పాఠ్యాంశాలకు సంబంధించి ప్రతి తరగతులకు కూడా వాల్ ఆర్ట్ వేయడం జరిగింది. ఆ వాల్ ఆర్ట్ ఎట్లా ఉన్నాయంటే జీవన పోసే విధంగా, విద్యార్థిని ఆకర్షించే విధంగా, విద్యార్థి స్వయంగా నేర్చుకునే విధంగా వాల్ ఆర్ట్లు వేయడం జరిగింది. తద్వారా విద్యార్థులు చాలా ఆనందంగా పాఠశాలకు వచ్చి ఆ వాల్ ఆర్ట్ ద్వారా వేసిన బొమ్మల ద్వారా పాఠ్యాంశాలు నేర్చుకోవడానికి చాలా దోహదపడుతుంది. తొందరగానే వాళ్ళ యొక్క మెదడుకి పదును పెట్టి విజ్ఞానం మరింత పెంచుకునే విధంగా వాల్లెట్లు అనేది చాలా చక్కగా రూపుదిద్దుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా మా పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం జరిగింది. చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూల్ అన్నిటికంటే మా పాఠశాలలో 265 మంది విద్యార్థులు చేరడం జరిగింది. మా పాఠశాల పనిచేస్తున్న ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ క్లాసుల ద్వారా పాఠ్యాంశాలను బోధించడము, అలాగే వర్క్షీట్లు విద్యార్థులకి పంపించి మళ్ళీ విద్యార్థుల ద్వారా వర్క్షీట్లు తెప్పించుకొని కరెక్షన్ చేసి విద్యార్థుల యొక్క తప్పులను దాన్ని సరిచేసే కార్యక్రమం కూడా మేము చేపట్టడం జరిగింది. మధురా నగర్ పాఠశాల మౌలిక సదుపాయాలతో సరికొత్త సబగులు అద్దుకోవడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో జీవించుకోలేని తమలాంటి పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అందించేలా సర్కారీ బడులు హంగులు సమకూర్చుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఒకప్పుడైతే ఈ స్కూల్లో చదవడానికి ఏంటమ్మా గవర్నమెంట్ స్కూలు అలాగే ఇలాగని అనేవారండి. కానీ ఇప్పుడైతే మరి ఈ స్కూల్లో చదివినందుకు పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. స్కూల్కి ఎంట్రన్స్ రాగానే ఈ బొమ్మలు అవి చూడడం వల్ల కొంచెం చాలా ఆసక్తి చూపిస్తున్నారు. చదవడానికి మరి చాలా ఆసక్తిగా ఉంటున్నారండి. మరి నాడు నేడు పథకం పెట్టిన కాడ నుంచి చాలా స్కూల్ మట్టు చాలా ఇంప్రూవ్ అయ్యింది, చాలా బాగుంది. మరి పొద్దున స్కూల్ పెట్టినప్పటికి కూడా పిల్లలు ఇంకనూ కూడా ఆసక్తిగా స్కూల్కి వచ్చి చదువుకుంటారని అనుకుంటున్నామండి.
మాస్టర్లు చెప్పిన దానికంటే మరి ఇప్పుడు ఇది చూడగానే ఇంకా పిల్లలు ఎక్కువ జ్ఞానం పెంపొందించుకుంటారని అనుకుంటున్నాను. చిత్రాలు అయితే మరి చాలా బాగున్నాయండి. మరి చూడగానే పెద్దలకి మాకే అయితే చాలా సంతోషంగా ఉంది, పిల్లలకైతే ఇంకా ఆసక్తిగా ఉంటుంది. మరి చిత్రాలు అయితే మరి పద్యాలు అయి రాస్తున్నాయి, మరి ఎక్కాలు అయి రాస్తున్నాయి, అవన్నీ పిల్లలు అయితే చూస్తున్నారు. వాటిని బట్టి ఇంకా వాళ్ళు చూసి చదువుకోవడం నేర్చుకోవడం ఇంకా జ్ఞానంగా ఉంటున్నారండి పిల్లలు. రేపు స్కూల్ ఓపెన్ చేసేసరికల్లా ఈ స్కూలు డెవలప్మెంట్ బాగా చేశారు. ప్లస్ ఏంటంటే ఈ చిత్రాలు ఇక్కడ చిత్రాలు ఏంటంటే పిల్లలు బాగా నేర్చుకోవడానికి అవగాహనగా బాగా చిత్రాలు వేయడం వల్ల ఎవరికైనా అవగాహన బాగుంటుంది. ఆ చిత్రాల వల్ల పిల్లలు చాలా నేర్చుకుంటారు. అప్పటికి ఇప్పటికి స్కూల్లో చాలా మార్పు, చాలా నీట్నెస్గా మొత్తం చాలా బాగా చేశారు. ఇది ఏంటంటే సార్లు చెప్పిన విధంగా అయితే ఇవన్నీ చాలా బాగున్నాయి, బాగా డెవలప్మెంట్ చేశారు. పిల్లలకి చూడగానే ఇంకో కొత్త తరానికి బాగా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అంటే సబ్జెక్ట్ వైజ్గా ఏ సబ్జెక్ట్గా సబ్జెక్ట్ చిత్రాలు చూసి పిల్లల్లో వేగంగా నేర్చుకునే అవగాహన వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్మెంట్గా స్కూల్ కూడా చాలా నీట్గా పరిశుభ్రతగా ఉంచడం వల్ల పిల్లలు కూడా చాలా నీట్గా చదువుకుంటారని అనుకుంటున్నాను. ఆ చిత్రాలు చూసి ఇంకా చాలా చాలా నేర్చుకుంటారని అనుకుంటున్నాను. ఆ చిత్రాల వల్ల అంత చిత్రాల్లో అంత ఇదిగా వేశారు, దానివల్ల డెవలప్మెంట్ వల్ల పిల్లల్లో మార్పు కూడా వస్తుందని నేను అనుకుంటున్నాను. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ ఉక్కును యథావిధిగానే కొనసాగించాలి, కార్మిక సంఘాల నేతల డిమాండ్. జిల్లాలో తగ్గిన కరోనా కేసులు, కాస్త ఊరట చెందిన అధికారులు ప్రజలు. ఎల్జీ పాలిమర్స్ భూములు స్వాధీనం చేసుకోండి, సిపిఎం నరసింహరావు డిమాండ్. బలవంతపు ల్యాండ్ పుల్లింగ్ వద్దు, వెంటనే నిలుపుదల చేయాలని సిపిఎం డిమాండ్. శేషపాడుపు అవతారంలో శ్రీ జగన్నాథస్వామి, దర్శించి తరించిన భక్తజనం. ఇవి ఇప్పటి వరకున్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.